ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా అంటూ సంబోధించే ఈ తెలుగు పద్యాలు ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రసిద్ధిగాంచాయి. తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. మా పిల్లలు తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ ఒకటి నేర్చుకుంటే చాలు అనుకునే ఈ తరం తల్లిదండ్రులకి, అలాగే మేము మాట్లాడే తెలుగు అర్థం చేసుకుంటే చాలు, తిరిగి మాతో తెలుగులో మాట్లాడాల్సిన పని లేదు అనుకునే ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఒక చిన్న మనవి. వీలైతే మీ పిల్లల్ని తెలుగుకి దగ్గర చేయండి, తెలుగులోని మాధుర్యాన్ని వారు కూడా ఆస్వాదించనివ్వండి. సుమతి శతకాలని వల్లించి వారి బుద్ధిని కూడా వికసింపనివ్వండి.